ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి నేతృత్వంలో కడప నగరంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించకుండా ప్రభుత్వ ఆంక్షలను పాటించారు రోడ్లపై అల్లర్లు కేకలు బైక్ రేసింగ్లు ర్యాష్ డ్రైవింగ్లు నిర్వహించే యువకులను చెక్ పెట్టేందుకు పోలీసులు కడప నగరంలోని పలు సర్కిల్లో భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారు రాత్రి పది తర్వాత రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు లేని వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇచ్చారు ఈ సందర్భంగా వన్ టౌన్ పట్టణ సీఎ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పి అనుబురాజన్ ఆదేశాల మేరకు కడప నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి రాత్రి పది గంటలకు నగరంలోని అన్ని షాపులు దుకాణాలు మూసివేశావని అన్నారు రాత్రి పదికొండు గంటలకు వాహనాల తనిఖీలు నిర్వహించి ఎవరైతే బైకులపై అనవసరంగా తిరుగుతుంటారో వారి వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందని తెలిపారు కడప జిల్లా ప్రజలకి అందరికీ కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా జిల్లా ఎస్పీ శ్రీ కేకెన్ అన్ అం గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కరోనా ఓమిక్రాన్ థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ప్రభుత్వం వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు మా ఎస్పీ గారు రాత్రి పదకొండు తర్వాత ఎ ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ కానీ బహిరంగ ప్రదేశాల్లో ఈ సెలబ్రేషన్ చేసుకోకూడదు చేయకూడదని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాత్రి పది నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు వెహికల్ చెకింగ్ కూడా చేయమని చెప్పినారు అందులో భాగంగా ఈరోజు ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పంపడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్కి కడప టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్లకి ఎక్స్ట్రా ఫోర్స్ పంపడం జరిగింది అదే భాగంగా ఈ మెయిన్ మెయిన్ సరే సర్కిల్ అన్ని అన్ని చోట్ల ఈ ట్రాఫిక్ సర్కిల్ సర్కిల్కి రాకూడదనే ఉద్దేశంతో